నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పుడు అధికారంలో జగన్ ఉన్నారు, సెంట్రల్లో మోడీ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి టార్గెట్ ఒక్కటే, చంద్రబాబు రాజకీయ పతనం. ఆ దిశగా మోదీ ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేస్తే దాన్ని జగన్ జాగ్రత్తగా అమలు చేయడానికి సిద్ధం అయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా కొత్తగా అధికారంలోకి వస్తే మిగతా పార్టీల మీద విమర్శలు ఆపి ముందు పరిపాలనపై దృష్టి పెడతారు. అయితే జగన్ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుండే టీడీపీ నాయకులు అక్కడ ఇంత వేస్ట్ ఖర్చు చేశారు, ఇక్కడ ఇలా చేశారు, వారిని ఎవరిని వదలమంటూ డైరెక్ట్ గానే చెప్పేశాడు. అంటే దీని అర్థం ఏంటంటే, చంద్రబాబుతో ఉంటే మాకు కేసులు చుట్టుకుంటాయి అని నాయకులు భయపడేలా చేసి వారిని బీజేపీలోకి దోసేస్తే టీడీపీ ఖాళీ అవుతున్నది అన్నది స్కెచ్ గా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్లాన్ కోడెల మీద ఉపయోగిస్తున్నారు. అలా ఏదో ఒక రోజు ఈ స్కెచ్ చంద్రబాబుపై కూడా ప్రయోగించి అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలా చంద్రబాబుని రాజకీయంగా తొక్కేస్తే లాభం జగన్కే అయినా బీజేపీకి కూడా క్యాడర్ పెరగడం వాళ్ళకి మంచి పరిణామం. ఎలాగో ఇప్పుడు కమలం పార్టీ ఆలోచనలు చేస్తుంది కూడా సౌత్ లో పట్టు కోసమే. ఆ పట్టు జగన్ ని అండగా పెట్టుకుని టీడీపీని తొక్కేస్తే ఎక్కువ కాలం నిలుస్తోందని అన్నది మోడీ ఆలోచన. అయితే సౌత్ లో కమలాన్ని వికాసింప చేయాలని చూస్తున్న కాషాయ దళానికి ఈ రోజు చంద్రబాబు అడ్డు కాబట్టి తొక్కేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు. రేపు జగన్ అయినా అంతే, వారికి కావాల్సింది వాళ్ళు నిర్దాక్షిణీయంగా సాధించుకొని తీరుతారు. మరి ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు అని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.